గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం మానభంగమొనరించి అమానుషంగా చంపి కిరాత కుల తల నరికే మరో కొత్త శిక్షా స్మృతి మహాయజ్ఞం న్యాయశాస్త్ర చరిత్రలో రాయాల్సిన రక్తాక్షరి మహాయజ్ఞం తన్న తల్లి కళ్ళలోన కన్నీటి ఖడ్గధార మహాయజ్ఞం ఆడదాని గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం కన్న కన్న పేగు ముడికి కట్టుబడి మూడు ముడుల కన్న కన్న పేగు ముడికి కట్టుబడి నుదుటి బొట్టు తొడిచిన క్షమించావు కొడుకని నీవిచ్చిన చనువాలే తాగి పెరిగిన కొడుకు ఇరువెల్లా విషం నిండి కనుగానని కామంతో అవలల కాటేసే కాలరాశి హతమార్చే మహంకాళి వైరీవే రాస్తున్నావా తల్లి ఆరవ వేదం చేస్తున్నావా నీవే నెత్తుటి యజ్ఞం మహాయజ్ఞము 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 కన్న తల్లి కళ్ళలోన కన్నీటి ఖడ్గధార మహాయజ్ఞం గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం కడుపు కోత మిగిల్చావురా ముందు ఆడది ఆ తర్వాతే అమ్మ ఆడదానికి అన్యాయం చేశాడు కాబట్టి నాను అమ్మ తన చంపుకుని నా బిడ్డ చంపేశాను నా బిడ్డ నేనే చంపేశాను నా చేతుతో చంపేశాను యువరాన్ ఈరోజు సమాజంలో సోకాళ్ళ అభివృద్ధి పేరుతో వస్తున్న మార్పుల వల్ల గంగలాంటి మధ్యతరగతి కుటుంబాలు ఎలా నలిగిపోతున్నాయో చూశారుగా. అబ్జెక్షన్ యువరానే, చక్రపాణి గారు సంబంధం లేని విషయాలు చెప్పి కేసును తప్పుదోవ పట్టిస్తున్నారు. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. థాంక్యూ యువరానా. ప్రపంచీకరణ నేపథ్యంలో ఉన్నత వర్గంతో పోటీ పడలేక, చాలీ చాలని బతుకులు గడపలేక సామాన్యుల జీవితాలు కొట్టుమిట్టాడుతున్నాయి. విలాసాలు అవసరాలుగా మారి హైక్లాస్ అలవాట్లు సర్వసాధారణమైపోయాయి. కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగి వచ్చే ఆదాయం సరిపోక ఆడా మగా కలిసి సంపాదించిన సరిపోని రోజులు. పోటీతత్వం పెరిగింది, మనిషి విచక్షణ కోల్పోతున్నాడు, డబ్బే పరమావధి అయిపోయింది, చివరికి మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి. ముఖ్యంగా ఆడవాళ్ల పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోంది. ఆడదానికి అన్యాయం జరిగిపోతుంది అనటం ఈ మధ్య చాలా ఫ్యాషన్ అయిపోయింది యువరానేర్. ప్రభుత్వాలు మహిళలకి రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి, ఉద్యోగాలు ఇస్తున్నాయి, ప్రోత్సాహం ఇస్తోంది. వాటిని అందిపుచ్చుకొని తానియా మిర్జా, ఇంద్రా నూయి, కిరణ్ బేడీ, సునీత విలియమ్స్, ఇలా అన్ని చోట్ల మహిళలు విజయాలు సాధిస్తున్నారు. కానీ
తప్పు చేసి తప్పించుకోవడానికి ఇలా నీతి తప్పిన చేతకాని వాళ్ళు చేసే ఆరోపణలే ఇవన్నీ యువరానర్. అవును మేడం, ఆడదానికి స్వేచ్ఛ ఉంది, చదువుల్లో ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉన్నాయి, ఆటల దగ్గర నుంచి అంతరిక్షం వరకు ప్రోత్సాహం ఉంది, రాష్ట్రపతిగా మహిళకి పట్టం కట్టారు. కానీ ఈ దేశంలో ఆడది తోడు లేకుండా ఎక్కడికి వెళ్ళలేని స్థితి. ఆడదాని జీవితాన్ని సాంప్రదాయం శాసిస్తుంది, తన బతుకు తన ఇష్టం వచ్చినట్టు బ్రతికే హక్కే లేదు. ప్రేమించకపోతే యాసిడ్ దాడి చేయడం, కత్తులతో పొడవడం, కాల్ సెంటర్ లో ఉద్యోగాలు చేసే వాళ్ళ మీద అమానుష దాడులు చేయడం. ఆడది బయటకు వెళ్ళిందంటే తిరిగి వచ్చే వరకు భయం గుప్పెట్లో బతకాల్సిందే. 6 సంవత్సరాలు మొదలుకొని 60 సంవత్సరాల వృద్ధురాలి వరకు మాన భంగాలకు గురవుతున్నారు. మన ప్రత్యూష, నిన్న ఆయుష, నేడు ప్రతిమ, ఇలా రోజుకు అమ్మాయిని రేప్ చేసి చంపేయడం, ఆధారాలు లేకుండా చేయడం, పలుకుబడి ఉపయోగించి తప్పించుకుని తిరగడం, ఆడదాన్ని మగాడి చేతిలో బలి పశువు కాకుండా కాపాడండి. మగాడు మృగంగా మారినప్పుడు మానవత్వంతో ఆలోచించకూడదు. ఆ మృగాన్ని వేటాడి చంపాలి, వేటాడి చంపాలి. అలాంటి చట్టం కావాలి, అలాంటి చట్టం కావాలి. అవును, అలాంటి చట్టం కావాలి. ఈ ఆత్మఘోష గంగ ఒక్కదానిది మాత్రమే కాదు యువరానర్, సగటు ఆడవాళ్ళందరిది. మేం కష్టపడినట్టే మా పిల్లలు కష్టపడకూడదని ఆ తల్లిదండ్రులు ఆశపడ్డారు. చదువు బాగా చెబుతారని ఖరీదు ఎక్కువైనా మంచి కాన్వెంట్ లో జాయిన్ చేశారు. అక్కడ పెద్ద పెద్ద వాళ్ళ పిల్లల్ని చూసి ఖరీదైన కోరికలు కోరడం మొదలు పెట్టారు. అది వాళ్ల తప్పు. ఈ తప్పు వాళ్లదా, డబ్బున్న వాళ్ల పిల్లలదా? పిల్లలు గొప్పగా ఉండాలని ఖరీదైన కార్లలో దింపి ఖరీదైన భోజనం పెట్టి జేబు నిండా డబ్బు నింపే ధనవంతులైన తల్లిదండ్రులదా? ఇంటర్ చదివే పిల్లలకి ఎందుకయ్యా పాకెట్ మనీ 5,000? ఎంత ఇవ్వాలి? పేదవాళ్ళు ఎంత ఇస్తున్నారో తెలుసుకుని అంత ఇవ్వాలా? నా ఉద్దేశం అది కాదు పబ్లిక్ ప్రాసిక్యూటర్. అది తోటి పిల్లల మీద మానసికంగా ఎలాంటి ప్రభావం చూపిస్తుందో, వాళ్ల దృష్టిలో తల్లిదండ్రులు ఎంత చులకనైపోతారో ఎవరైనా ఆలోచించారా? ఈ నేపథ్యంలో ఇలాంటి కుటుంబాలు ఎలా బలైపోతున్నాయో గంగ కుటుంబమే నిదర్శనం. గంగ చేసిన పని మేం చేయలేకపోయాం. గంగ ఒక్కతే శిక్షించబడకూడదు. కన్న కొడుకులను సరిగ్గా పెంచలేని ఎమ్మెల్యే ఎస్పీ నాలాంటి తల్లిదండ్రులు అందరిది తప్పు. కాబట్టి యువరాన గంగతో పాటు నన్ను కూడా శిక్షించమని కోర్టు వారిని అభ్యర్థిస్తున్నాను. ద కోర్ట్ ఇస్ అర్జెంట్. భోంచేయండి. ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళను, ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళను, ఆడవాళ్ళకు అన్యాయం చేసిన వాళ్ళను, మోసం చేసే మగాళ్ళను, మోసం చేసే మగాళ్ళను, మోసం చేసే మగాళ్ళను మాకు న్యాయం. మగోళ్ళందరికీ ఇయ్యాల మీరిచ్చే తీర్పే కనువిప్పు కావాలమ్మా. ఎసోంటి మగోడైనా ఆడదాని వంక కన్నెత్తి చూడనికే భయపడాలి. మన ఆడజాతిని కాపాడమ్మా, మన ఆడజాతిని బతికేయమ్మా, అమ్మా అని పిలిపించుకునే ఈ అమ్మ జాతిని కాపాడమ్మా, కాపాడు. Thank you.
రంగమాటల్లో ఆవేశం ఆవేదన యథార్థం ఉంది. ఇప్పుడు సంఘంలో ఆడవాళ్లపై అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయి. అంగార గ్రహంలో ఆడదున్నట్టు కనిపెట్టారు గాని భూమి మీద ఆడదెలా బ్రతుకుతుందని ఎవరైనా ఆలోచిస్తున్నారా? తరతరాలుగా ఆడది ఎదుర్కొంటున్న సమస్యలకి ఇంకా విముక్తి కలగలేదంటే మానవజాతి మొత్తం సిగ్గుపడాలి. ఆడవాళ్లపై జరిగే దాడుల్ని అరికట్టమని సంబంధించిన ప్రభుత్వ యంత్రాంగాన్ని ధర్మాసనం హెచ్చరిస్తుంది. తన కొడుకు వల్ల సంఘంలో ఆడవాళ్లకి ముప్పు కలుగుతుందని, అలాంటి వాళ్లు బ్రతకూడదని, గంగ కొడుకుని చంపడం కూడా ఆడవాళ్ల ఆత్మరక్షణార్థంగా చంపిందని కోర్టు భావించి ఆమెను నిర్దోషిగా విడుదల చేయడమైంది. ఈ ముగ్గురు ముద్దాయిలు నేరం రుజువైనందువల్ల వీళ్లని కోర్టు వారు దోషులుగా నిర్ణయించి సంఘంలో ఆడవాళ్ల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఇంకెవ్వరూ ఇలాంటి తప్పు చేయకూడదని, ఈ ముగ్గురిని పబ్లిక్గా ఉరితేయాలని కోర్టు వారు ఆదేశించడమైంది. చట్టాలకు కూడా భయపడకుండా గాళ్ళకు ఉరి శిక్ష వేసింది. గాళ్ళేమో మీది కోడుకు పోయి గదేదో గది బేలంట గది తెచ్చుకొని అందరు బయటకు వచ్చిండ్రు. అంటే మన కోట్ల న్యాయం జరగలే. వీళ్ళందరూ పొద్దుకూకంగానే అందరు స్టార్ హోటళ్ళలో కలుసుకుంటారు. మనోస్ హోటళ్ళ కేసుల్ని తారుమారు అంటే కిందికి మీదకి చేస్తారు. గీడ మనకు న్యాయం జరగలేదని తెలిసిపోయింది. గీళ్ళని ఎవరో కాదు, మనమే మనమే శిక్షించాలి. బంగారం అసొంటి నా ఇద్దరు బిడ్డల్ని నా రెక్కల కష్టంతో చదివిపించుకుంటున్నా. కాలేజీ నుంచి తిరిగి వస్తున్న నా ఇద్దరు బిడ్డల్ని ఎత్తుకుపోయి ఘోరాతి ఘోరంగా మానభంగం చేసి చంపేసి నేను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిన, అయినా దీని గురించి పట్టించుకున్న నాథుడే లేడు. నేను తెల్లార్లు నా బిడ్డల కోసం ఎదురు చూసుకుంటా కూర్చున్నా, నా ఇద్దరు బిడ్డలు పీనుగలై నాకు కనిపించింద్రమ్మా, పీనుగలై కనిపించింద్రు. ఈ ముచ్చట అన్ని టీవీలలో అంటే అన్ని ఛానళ్ళలో చూపించిండ్రు. ఇది జరిగి ఈ ఏడాది గడిచిపోయింది. అయినా దీని గురించి అత్తలేదు పత్తలేదు, అసలు ఏమయ్యింది అని అరుచుకున్నాడే లేడు. నేను కోర్టుల చుట్టూ తిరిగినా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగినా అయినా ఏం ఫాయిదా కాలే. నా ఇద్దరి బిడ్డలకు న్యాయం జరగలేదమ్మా, జరగలేదు. మన ఆడవాళ్ళని ఎవరూ కాపాడలేరు, నా దేవుడివి కాపాడలేడు. మనల్ని మనమే కాపాడుకోవాలి. మనలో ఎవరికి ఏ కష్టం వచ్చినా మనం అందరం కలిసి ఒక శక్తి లెక్క మారి అంతు చూడాలి. ఇప్పుడు మీకు ముచ్చట చెప్తాను, మిమ్మల్ని అందరి గిడికి ఎందుకు తోలుకొచ్చినానో అస్సలు సంగతి చెప్తా. గా ఎమ్మెల్యే ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారంట, పార్టీ. గడ తిని తాగనికి గీ దొంగలంజ కొడుకులందరూ గీతవ్యంబడే పోతున్నారు. గాలను ఇప్పుడే మనం పట్టుకొని ఒక్కొక్కరు నరకాలే, గాలను చంపాలే, గాలను పెట్టొచ్చు, గాలను చంపాలే. ఇప్పుడేం చేద్దాం సార్? అది మామూలు మహిళా ఉద్యమం కాదు, సునామీ కన్నా ఎంతో శక్తివంతమైంది. దానికి ఎదురుగా వెళ్తే మనం కూడా కొట్టుకుపోతాం. వెళ్దాం పదండి. వేరే
వేల సూర్యుళ్లను నుదుటి బొడ్లుగా ధరించి ప్రతీకార జ్వాలలతో కదులుతున్న జ్వాలికలు పాపానికి పరిహారం ప్రజల ముందు జరగాలని నర మహిషాసురుల పైన తిరగబడ్డ కాళికలు అడుగు అడుగులో పిడుగుల తడివానలు కురిసినట్టు అది అదిగో ఎటు చూసిన అగ్నినేత్ర జన రుద్రులు రాస్తున్నారు ఈనాడే మానవ వేదం చేస్తున్నారు ఈనాడే నెత్తుటి యజ్ఞం కన్న తల్లి కళ్ళలోన కన్నీటి ఖడ్గధార మహాయజ్ఞం ఆడదాని గుండెలోన పొంగుతున్న అగ్నిధార మహాయజ్ఞం మహాయజ్ఞం